వార్తలకు స్వాగతం. మంగళవారం ఆచంట మండలం కోడేరు వద్ద గోదావరిని పరిశీలించి ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా అధికారులకు జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి దిశానిర్దేశం చేశారు. స్థానిక ప్రజలు, నాయకులతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం మనకు వర్షాలు లేకపోయినా ఎగురున కురుస్తున్న వర్షాల వల్ల వరద రూపంలో ప్రమాదం వచ్చే అవకాశం ఉందని, యథాస్థితికి వచ్చే వరకు లంకలో తట్టు ప్రాంతాల గ్రామవాసులు పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని కోరారు. పునరావాస కేంద్రానికి వచ్చిన ఏ ఒక్కరూ ఇబ్బందులు కలగకుండా వారికి వసతి ఏర్పాటుతో పాటు అల్పాహారం, టీ, భోజన సౌకర్యం, వైద్య సాయం అందించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వరదలు రేపు తగ్గే అవకాశం ఉందని, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సేవలు, శానిటేషన్పై దృష్టి పెట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట ఫ్లడ్ ప్రత్యేక అధికారి బి పిచ్చయ్య, తహసీల్దార్ ఐపీ శెట్టి, ఎంపీడీఓ నరసింహ ప్రసాద్, మండలంలోని వివిధ శాఖల అధికారులు, వైద్య అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఇక్కడ ఫ్లడ్ సిచ్యుయేషన్ ఎట్లా ఉందనేది చూడటానికి వచ్చాము. అయితే పైనుంచి వాటర్ అది ఇప్పుడు సెకండ్ వార్నింగ్లో ఉంది. వాటర్ కొంచెం హెవీగానే ఉంది ప్రస్తుతానికి. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ అయోధ్య లంక అనే ఒక విలేజ్ ఉంది, అక్కడికి కంప్లీట్గా కనెక్టివిటీ కట్ అయింది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మెడికల్ అండ్ హెల్త్ ఎట్లా ఉంది, శానిటేషన్ ఎట్లా ఉంది, యానిమల్కి క్యాటిల్కి ఫోడర్ ఉందా లేదా అని ఇలాంటి విషయాలన్నీ కూడా రివ్యూ చేయడానికి రావడం జరిగింది. అయితే కొంతవరకు ఏంటంటే రేపటి వరకు కూడా కొంత ఫ్లడ్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి అది చూస్తున్నామండి. మనమైతే ఇక్కడ ఆల్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరూ, రెవెన్యూ, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్, ఎవ్రీ వన్ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ వీఆర్ వాచింగ్ ద సిచ్యుయేషన్. ఆచంట మండలం కోడేరు వశిష్ట గోదావరి వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ చల్లవాడ నాగరాణి పరిశీలించారు. భద్రాచలం వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయుధ్య లంక, అన్గర్ లంక, చిన్నమల్లంక గోదావరి మధ్యలో ఉన్న కారణంగా పశువులకు దానా, మెడికల్ క్యాంప్, పారిశుద్ధ్య మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ధవళేశ్వరంలో 2 ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి కోరారు. మంగళవారం ఆచన మండల వశిష్ట గోదావరి వరద ఉధృతి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, పోలీస్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్డబ్ల్యూఎస్, అగ్నిమాపక, పశుసంవర్ధక, మత్స్యశాఖ తదితర శాఖ అధికారులతో వరదల కారణంగా తీసుకొస్తున్న ముందస్తు జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గోదావరి వరద ఇంకా ఉధృతంగా కొనసాగుతున్న దృష్ట్యా అధికారులన్నీ ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. లంక గ్రామాల ప్రజలకు భోజన వసతులు, త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు. పశువులు నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించి కాపాడాలని అన్నారు. ఏటిగట్టు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలు, సర్వే బాధులు, వెదురు తడికెలు తదితర సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. గర్భవారం బాలికల ఉన్నత పాఠశాలలో శిక్ష సప్తాహ కార్యక్రమం కింద భోజనోపకరణాల ప్రదర్శనను నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి జి బాలయ్య ప్రదర్శన తిలకించి భోజనోపకరణాల ప్రయోజనాలను తెలుసుకున్నారు. గర్భవరం మండలం వాగపల్లిలో నండూరి గాంధీ ఇంటి ఆవరణలో శ్రీకృష్ణాశ్రమం, పెదముత్తవి, యతీంద్ర గురుదేవుల నవరాత్రి మహోత్సవంలో భాగంగా విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో నండూరు గాంధీ మాజీ జెడ్పీటీసీ లీలావతి దంపతులు, డికేవల్లి సహకార సంఘ మాజీ అధ్యక్షుడు దాసం నాగేశ్వరరావు అనసూయ దంపతులు పాల్గొని హనుమంతునికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణాశ్రమ పీఠాధిపతులు సీతారామ యతీంద్ర గురుదేవులు, లక్ష్మణ యతీంద్ర గురుదేవులు, సీతారామ గురుదేవుల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో యతీంద్ర సేవా సమితి సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు. నండూరి సురేష్, పద్మ దంపతులు అన్నదానాన్ని జరిపారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయం, విద్య లాంటి ప్రాధాన్యత రంగాలకు కేవలం 3% నిధులే కేటాయించడం దురదృష్టకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరాల భీమారావు అన్నారు. మంగళవారం సిపిఐ కార్యాలయంలో జరిగిన సిపిఐ మండల సమావేశంలో భీమారావు మాట్లాడుతూ, రైతాంగం ఆత్మహత్యల నివారణకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు ఊసేలేదని అన్నారు. పంటకు కనీస మద్దతు ధరకు నిర్దిష్టమైన హామీ లేదని అన్నారు. దేశంలో 60% మంది ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగానికి మొత్తం బడ్జెట్లో 10% నిధులు కేటాయించవలసి ఉండగా కేవలం 3% నిధులే కేటాయించడం ఎన్డీఏ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధి అవగతమవుతోందని అన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకే అధిక నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. దేశాభివృద్ధి, రైతాంగం, కార్మికులు, సామాన్య పేదవర్గాల అభ్యున్నతికి ఎంత మాత్రం దోహదం చేసేదిగా ఈ బడ్జెట్ లేదని భీమారావు పేర్కొన్నారు.
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిసేటి వెంకట్రావు, జిల్లా సమితి సభ్యులు సనపల శ్రీనివాస్, కొనగొల్లయ్య, తమరాని శ్రీనివాస్, దొమ్మేటి నాగరాజు, ఒంటేరు వెంకన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్టు దేశంలో అత్యంత ప్రాధాన్యత రంగాలైనటువంటి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పాలి. ఎందుకంటే మొత్తం బడ్జెట్టు దాదాపుగా 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో కేవలం 152,000 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కేటాయించింది. ఇవాళ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కేటాయించినటువంటి నిధుల్లో కూడా పరిశోధనాత్మక వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పారు. దీనిలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా తీసుకొస్తామని చెప్పారు. అంటే ఇవాళ వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు భాగస్వామ్యం తీసుకురావడం అని అంటే ఇవాళ కార్పొరేట్లకి మేలు చేయడం తప్ప మరొకటి కాదు. ఇవాళ భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సంక్షోభం, అలాగే వాళ్ళ ప్రైవేట్ రంగం వాళ్ళ యొక్క భాగస్వామ్యం పెరిగినట్లయితే దేశంలో ఆహార కొరత కూడా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కేవలం 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో కేవలం 3% అంటే 152,000 కోట్ల బడ్జెట్టు మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయించారు. అంచేది దేశంలో ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం మీద ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది అర్థమవుతోంది. ఇవాళ రైతులు సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేశారు, కనీస మద్దతు ధరకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు జరపడం ద్వారా రైతులను ఆదుకుంటామనేటువంటి ప్రస్తావన లేదు. ఇవాళ రైతులు ఏదైతే 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారో ఆ వ్యవసాయ చట్టాల స్థానంలో రైతాంగం పెట్టినటువంటి డిమాండ్ల్ని అమలు జరిపేదానికి ఇవాళ ప్రస్తావన లేదు. భారీ వర్షాలు, తుఫాను కారణంగా ముంపు గురైన పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. మంగళవారం ఉండిలో వర్షాల కారణంగా ముంపు గురైన పంట పొలాలను సిపిఐ బృందం పర్యటించింది. పంట మునక గురైన సార్వ రైతులను కలిసి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉండికి చెందిన సార్వ రైతు మంతిన కృష్ణ 4 ఎకరాలు వరి నాట్లు వేశారని, 4 ఎకరాలు మునకకు గురై పూర్తిగా వరి నాట్లు కుళ్లిపోవడం జరిగిందని తెలిపారు. ఎకరాకు సుమారు 13,000 పెట్టుబడి పెట్టడం జరిగిందని, 4 ఎకరాలకు 50,000 రూపాయలు పెట్టుబడి వ్యయమైందని తెలిపారు. పంట చేలలో చేరిన నీరు ఎటు పోకపోవడంతో రోజుల తరబడి ముంపులు ఉండడంతో దుబ్బు కుళ్లిపోయిందని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ అధికారుల అంచనా మేరకు సుమారు 90,000 ఎకరాల్లో సార్వ పంటల నాట్లు వేయగా, సుమారు 32,000 ఎకరాల్లో వరి నాట్లు ముంపు గురైనట్లు ప్రకటించారని తెలిపారు. ముంపు బారిన పడ్డ పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలు ఆదుకోవాలని భీమారావు కోరారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిసేటి వెంకట్రావు, జిల్లా సమితి సభ్యులు శ్రీనివాస్, గొల్లయ్య, నాగరాజు, ఒంటేరు వెంకన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఒక్క పూట కూడా అన్నం దొరకని అభాగ్యులను ఆదుకోవాలని ఉండి లైన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్యబ్రహ్మారెడ్డి, ముదురు శివరామరాజు అన్నారు. మంగళవారం ఉండిలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానం అన్ని దానాల్లో కల్లా గొప్పదని అన్నారు. దాత గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు ఆర్థిక సహకారం అందించారు. కార్యక్రమంలో గుట్టుముక్కల రాము, గాదిరాజు వెంకటేశ్వరరాజు, పిరిమిచ్చి రంగప్రసాదరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి లైన్స్ క్లబ్ వారు హంగర్ క్యాంపు సందర్భంగా మన లైన్స్ క్లబ్ సభ్యులైన గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు గారు ఈరోజు ఆయన స్పాన్సర్ చేయటం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఆయనకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు ఉండి లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎంతోమంది అనార్థులు, మరి బడుగు బలహీన వర్గాల్లో ఉండిపోతున్నారు. వాళ్ళందరికీ సహాయం చేయాలి, వాళ్ళకి అన్నదానం చేయాలనే సంకల్పంతో మన ఉండి లైన్స్ క్లబ్ సభ్యులందరూ ఈరోజు గ్రామంలో ఉన్న వివిధ చోట్ల ఉన్న వారందరికీ కూడా ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమాన్ని మరి వెలివేరు గ్రామ వాస్తవ్యులు మా సభ్యులు గాదిరాజు సుబ్రహ్మణ్య రాజు గారు సౌజన్యంతో, వారి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదే విధంగా ఒక అన్నదాన కార్యక్రమాల్లో కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా వీ సర్వ్, మేము సేవ చేయడానికి ఉన్నాము అనే ఉద్దేశంతో ఎన్నో చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా తమకు తోచిన రీతిలో పక్కన వారికి, రేని వారికి సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయ సంఘాలకు, ఔత్సాహిక పరిశ్రమవేత్తలకు, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు ఉదారత్తో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పిప్రసాంతి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ, జిల్లా కన్సల్టేషన్ కమిటీ సమావేశానికి కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గత సమావేశంలో జరిగిన అజెండా అంశాలను ముందుగా చర్చించి అనంతరం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 3వ-4వ త్రైమాసిక వార్షిక ప్రణాళిక అమలు పురోగతి, ప్రాధాన్యత అంశాలు, అల్పాదాయ వర్గాల ఆర్థిక చేకూర్పు, వ్యవసాయ అనుబంధ రంగాల రుణ ప్రణాళిక ప్రగతి, ఎస్ఎస్జి బ్యాంక్ లింకేజీ, వికసిత భారత్, విశ్వకర్మ యోజన, కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్యాంకు రుణాలు తదితర అంశాలపై చర్చించారు. గోదావరి వరదల కారణంగా రాజమండ్రి సిటీలో ఏర్పడిన మంచినీటి సరఫరాలో తలెత్తున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ ఉన్నారు. అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో విజయవాడలో ఉన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజల ఆరోగ్యం సమస్యల పట్ల నిరంతరం అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో గత 2 రోజులుగా ఉన్న మంచినీటి సరఫరాలో ఇబ్బందులపై నిరంతరం అధికారులతో మాట్లాడుతూ ఇబ్బందులు తొలగేలాగా చర్చిస్తున్నారు. రేపట్లోగా ఈ సమస్యకు పరిష్కారం లభించేలాగా సిబ్బంది అధికారులు పనిచేస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఎదుర్లంక, కేతవర్లంక చెందిన 240 మంది మున్సిపల్ కళ్యాణ మండపంలో పునరావాసం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆల్కాట్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండప పునరావాస శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పునరావాసం కల్పించిన లంక గ్రామ ప్రజలతో మాట్లాడారు. గోదావరి నదిపై నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడికి తరలించామని తెలిపారు. వరద ఉద్ది తగ్గే వరకు ఈ శిబిరంలో ఉండాలని, అధికారుల సూచనలు అనుసరించి సహకరించాలని అన్నారు. పునరావాస కేంద్రం అందిస్తున్న సేవల వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మృతదేహాన్ని ఏలూరు కాలువలో కనుగొన్నారు. ఏలూరు కాలంలో గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందానికి తూటికాడ మధ్య ఇరుక్కుని ఉన్న వెంకటరమణ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం వెంకటరమణగానే పోలీసులు నిర్ధారించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ రైతాంగ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఏలూరు అనే భవనంలో కేంద్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడారు. 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కేవలం 152,000 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయడం అన్యాయమని అన్నారు. దేశంలో 58% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ రంగానికి కనీసం 10% నిధులు కేటాయించాల్సి ఉందని తెలిపారు. దేశంలో రైతులు కోరుకున్న విధంగా రుణమాఫీ, మద్దతు ధరల గ్యారంటీ చట్టం వంటి అంశాలు ఈ కేంద్ర బడ్జెట్లో ఎటువంటి ప్రతిపాదన లేకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ఈనాటి బంగారు మాట. నిజాయితీ, నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.